బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సుందరామార్ రెడ్డి గారు నమస్తే సార్ సుందరరామన్ రెడ్డి గారు మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ మూవింగ్ చూస్తుంటే అసలు ఒక అంతం లేదన్నట్టుగా పెరిగిపోతుంది కోవిడ్ కి ముందు అంటే కోవిడ్ వస్తున్న టైంలో ఏమన్నారంటే కోవిడ్ తర్వాత అసలు భారతదేశంలో రూపురేఖలు మారిపోతాయి భారతదేశంలో ఉద్యోగాలు కోల్పోతారు దేశమంతా పేదరికంలోకి వెళ్ళిపోతుంది ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు భారతదేశం గురించి ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు కానీ కోవిడ్ తర్వాత భారతదేశంలో పబ్లిక్కి సంపాదన ఎక్కువైపోయిందో అర్థం కావట్లేదు లేదంటే పెట్టుబడుల మీద ఆసక్తి పెరిగిందో అర్థం కావట్లేదు కానీ ఒక రెండు వేల ఇరవై మూడులో అంటే పన్నెండు నెలల కాలానికి సంబంధించి దాదాపు అరవై మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లోకి వచ్చింది ఇండస్ట్రీలోకి వచ్చింది ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇండియన్ ఎకానమీని మార్కెట్ సో మీరు చెప్పిన ఈ అమౌంట్ ఎన్ఎఫ్ఓకి మాత్రమేనండి అంటే కొత్తగా లాంచ్ చేసిన దగ్గర దగ్గర ఒక న్యూ ఫండ్స్ మార్కెట్ లోకి లాస్ట్ ఇయర్ లో జస్ట్ కొత్తగా మాత్రమే ఇది అంటే ఐపీఓస్ తో పోటీ పడుకుంటే ఇవి కూడా మంత్లీ ఒక సెవెన్ దాకా వచ్చేస్తుంది అనమాట ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ దాకా రిలీజ్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ రకరకాల థీమ్ తోటి అండ్ టూ ట్వంటీ ఎయిట్ న్యూ మ్యూచువల్ ఫండ్స్ వచ్చినాయి మొత్తం కలెక్టివ్ గా ఈ సిక్స్టీ త్రీ థౌజండ్ కూర్చొని కలెక్ట్ చేసింది ఇవి పాతయి మొత్తం కంబైన్ చేసాం అనుకోండి ఎంటైర్ స్టాక్ మార్కెట్ లో ఇప్పటి వరకు లాస్ట్ వన్ ఇయర్ లో ట్వంటీ టూ లో వచ్చిన టోటల్ అమౌంట్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ లాక్ రోరండి ఇది జనవరి మందికి వచ్చేసిన అమౌంట్ మొత్తం అంటే ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఎండింగ్ లోపు మార్చి లోపు మనం ఆల్మోస్ట్ రెండు లక్షల కోట్లు చేరుతాం అదొక రికార్డ్ అవుద్ది ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ కల్లా రెండు లక్షల కోట్లు చేరుతుంది మార్చి కల్లా సంవత్సరానికి ఎస్ఐపి ద్వారా లమ్స్ ద్వారా డిఫరెంట్ అమౌంట్ ఉండొచ్చు ఓకే అందుకని రిటైలర్స్కి ఏంటంటే సేఫ్టీగా మనీ మేక్ చేసుకోవటం ఎక్కడో అర్థం అవుతుందండి అండ్ ఓవర్ ఫిడ్ ఆఫ్ టైంలో లో ఏంటంటే రిస్క్ రివార్డ్ ఎనలైజ్ చేసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఈ ద బెస్ట్ అసెట్ అని వాళ్ళకి అర్థమైంది అందుకని ప్రతి ఎడ్యుకేటెడ్ కూడా ఎంతకంత అమౌంట్ అని ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మనీ మేక్ చేస్తున్నారు అండ్ ఈ సంవత్సరం కనుక చూస్తే ట్వంటీ ట్వంటీ త్రీలో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ అయినా సరే తక్కువ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఎక్కువ అంటే సిక్స్టీ సెవెంటీ దాకా కూడా వస్తుంది మన కనుక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే ఫిఫ్టీలు సిక్స్టీలు అండి బోసే ప్రపంచం నమ్మదేమో ట్వంటీ పర్సెంట్ వచ్చిందంటే అలాంటిది ఫిఫ్టీలు వస్తున్నాయి అక్కడ స్మాల్ క్యాప్ మ్యూచువల్ లో అయితే ఆ విధంగా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు నేచురల్గా ఎక్కువ ఎక్కువ మెంబర్స్ ఎంతకంత ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు అన్నమాట బట్ అన్ఫార్చునేట్ ఇక్కడ ఎక్కువ అవుతుందంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ వన్ ఆర్ టూ ఇయర్స్ పెడతారు ఆ ఎక్కువ రిటర్న్స్ రాగానే టెంప్ట్ అటెంప్ట్ అయ్యి అవి తీసేసుకొని విత్తరాలు అవుతా ఉంటారు అట్లా పాత వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు కొత్త వాళ్ళు వస్తా ఉంటారు నిలకడగా ఒక టెన్ ఇయర్స్ ఉండి మనీ మేక్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది పది సంవత్సరాలు వెయిట్ వెయిట్ చేసేంత కెపాసిటీ ఉన్న రిటైలర్స్ చాలా తక్కువ మంది ఉంటారు బేసికల్ గా ఎందుకంటే ఇండియాలో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఎస్ పెట్టే వాళ్ళందరూ చిన్న వాళ్ళు ఐదు వేల పదివేలు పెట్టుకున్న పాత టూ త్రీ ఇయర్స్ తర్వాత అమౌంట్ ఒకసారి ఒక ట్వంటీ థర్టీలు కనపడే సార్కల్లా చాలా అని చెప్పేసి ఆ మెటీరియల్ అనమాట డబ్బులు తీసేసుకొని మెటీరియల్స్ కొనుకొని హ్యాపీ ఫీల్ అవుతుంటారు అందుకని లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది మన కనుక చూసుకుంటే ఇండియా గ్రోత్ ఫండ్ లాంటివి గత ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ వస్తున్నాయి ఎంత మంది ఇన్ని సంవత్సరాలు ఉండగలుగుతున్నారంటే చాలా తక్కువ మంది అండి ఇలా ఎక్కువ మంది ఇప్పుడున్న ఇన్వెస్టర్ అందరూ వచ్చింది కరోనా తర్వాత కరోనా తర్వాత వచ్చింది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంతే అందరికి బట్ టెన్ ఇయర్స్ దాటి ఉండాలి చాలా తక్కువ మంది ఇండియన్ స్టాక్ మార్కెట్లో అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వడానికి ఇస్తున్నా సరే అంత అమౌంట్ మాత్రం నిజంగా వీళ్ళు క్యాప్చర్ చేస్తున్నారంటే వీళ్ళు చేయటం పూర్తిగా మధ్యలో డ్రాప్ అవుతున్నారు అందుకని ఏదైనా ఫైనాన్షియల్ గోల్స్ తోటి మార్కెట్లో కనుకొస్తే గా ఇది మంచి మనీ మేకింగ్ ఎవెన్యూ అండి అంటే ఎంత డిస్కస్ చేసినా సరే ఇంకా ఎంతకంత ఉంటుంది దీంట్లో మ్యాటర్ సార్ ఒక విషయం సూట్గా చెప్పండి మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి అంటే కామన్గా పబ్లిక్ మాట్లాడుకుంటుంటారంటే సార్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఫిఫ్టీన్ అంటారు ట్వంటీ అంటారు ట్వంటీ ఫైవ్ అంటారు బాగానే ఉంది అంటే ఇదంతా వినడానికి బాగానే ఉంటుంది బట్ ప్రాక్టికల్గా మార్కెట్ క్రాష్ అయినప్పుడు పరిస్థితి ఏంటి దానికి ఎవరు అకౌంటబులిటీ అంటే చాలామంది అడుగుతుంది మనం మనం పబ్లిక్ అని చూసామనుకోండి రిజిస్ట్రేషన్ రాబోతుంది అంటారు ఇంప్లేషన్ రాబోతుందంటారు వారు జరుగుతుంది అంటారు ఈ విషయాలు ఇవి లేని చెప్పి చెప్పండి గత థర్టీ ఇయర్స్లో ఎప్పుడైనా లేకుండా ఉన్నాయా ఇంప్లేషన్ పెరగకుండా వడ్డీ రేట్లు పెరగకుండా అండ్ వార్స్ లేకుండా స్టేబుల్ గా హ్యాపీగా ఉన్న ఎన్విరాన్మెంట్ ఒకటి చెప్పండి ఏముండదండి అనవసరంగా ఈ షార్ట్ టర్మ్ లో ఉన్న ఈ తోటి వాళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్ మర్చిపోతున్నారు ఎవరైనా సరే లాంగ్ టర్మ్ పాయింట్ చేస్తే ఇప్పుడు ఇండన్ ఇండియా నెపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని విషయాలు జరిగినాయి అంటారు అవన్నీ డిస్కౌంట్ చేసుకుంటే ముందు పోతుంది కదా మార్కెట్ ఎంత పాజిటివ్ ఇది మీరు చూస్తూనే ఉన్నారు ఇరవై ఏళ్ళ నుంచి మార్కెట్ ఆ విషయాలు మాకు ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటారా అందుకని ఇవన్నీ ఏంటంటే చిన్న కంప్లైంట్ చేసుకోవడం అంతే చిన్నటికి కంప్లైంట్ చేసుకుంటూ పోవటమే బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇవన్నీ డిస్కౌంట్ చేసుకుంటే కూడా మార్కెటింగ్ గా ముందుకు పోద్ది మన బాక్సింగ్ వెల్త్ క్రియేషన్ మీద ఉండాలి తప్ప మార్కెట్ ఎట్టా ఎఫెక్ట్ కాబోతుంది ఇట్టా ఎఫెక్ట్ పోతుంది అలా చూసుకోకూడదు ఎందుకంటే మార్కెట్ ఒక ట్వంటీ పర్సెంట్ దాటి కింద పట్టం అనేది కోవిడ్ తర్వాత వదిలేస్తే గత టెన్ ఇయర్స్ ఒకసారి కూడా జరగలేదండి ఎప్పుడో ఒకసారి జరిగిందని చెప్పేసి ముందే ఆపుకొని కూర్చోటం చూద్దాం వేస్ట్ అంటే ఇప్పుడు రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కానీ బట్ ఒక మ్యూచువల్ ఫండ్ విషయానికి వచ్చేటప్పటికే ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే మార్కెట్ పడిపోతుంది కదా ఇంకేదైనా జరుగుతుంది కదా అలా జరుగుతుంది కదా ఇలా జరుగుతుంది కదా అంటే అంటే నెగిటివ్ ఫ్యాక్టర్స్ ని ఎక్కువ దాంట్లో పెనిట్రేట్ చేస్తుంటారు బట్ మిగతా ఏ అసెట్ క్లాస్ మీద అలాంటి ఒక డిస్కషన్ రాదు మిగతా అసెట్ క్లాస్ అన్ని లిక్విడ్ కొంటసండి బేసికల్ గా దాంట్లో డైలీ పోకొచ్చేయరు సపోజ్ గోల్డ్ కొన్నారనుకోండి తరతరాలు ఉంచుకుంటారు ఎవరు పోకొచ్చారు రేటు గురించి ల్యాండ్ కొన్నారనుకోండి ఈ లిక్విడ్ అది కూడా ఎవరు పోకొచ్చేయరు బ్యాంక్ లో పెట్టారు అనుకోండి ఒక అది దాకా ఎవరు పట్టించుకోరు స్టాక్ మార్కెట్ ఎవ్రీడే ట్రాక్ చేస్తా ఉంటారు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవటం దాని గురించి డిస్కస్ చేయడం దానికల్ ఫోకస్ చేయటం అనేది ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది మోనిటరింగ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ అంటే అర్థం ఉంది వాళ్ళ పొజిషన్స్ హెవీ తీసుకుంటారు స్పెషన్ పొజిషన్స్ కాబట్టి బట్ ఇన్వెస్టర్స్ రోజు చూసి ఏం చేద్దామనండి నేను రిటైర్మెంట్ పంట కోసం మంత్లీ ఐదు వేలు ఖర్చు పెడుతున్నాను అనుకోండి స్టాక్ మార్కెట్ లో నేను రిటైర్మెంట్ కోసం చూస్తా తప్ప డైలీ పడుతుందా లేస్తుంది నేను ఏం చేయగలుగుతాను చెప్పండి పడితే మాత్రం ఏం చేస్తాను ఒకళ్ళు పెరిగితే మాత్రం నేను ఏం చేస్తాను అందుకని ఫైనాన్షియల్ తో రాకుండా ప్లానింగ్ లేకుండా ఇక్కడికి వచ్చి మనీ మేక్ చేయడం చాలా టఫ్ అంటే ఎలా ఉంటుంది అంటే కింద వీడియోస్ కింద కామెంట్స్ కూడా ఉంటాయి అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి అంటే మనం ఒక హెల్దీ డిస్కషన్ చేస్తే కూడా ఏమి అంటే మార్కెట్ పడిపోతే మార్క్ అవును మ్యూచువల్ ఫండ్స్ ఈజీ కోల్ మార్కెట్ పడిపోతే అన్నట్టుగా ఉంటుంది అక్కడ రైట్ మార్కెట్ హిస్టారికల్ డేటా చూసుకుంటే కొన్ని వందల సార్లు పడింది వందల సార్లు లేచింది కూడా మరి లేచింది లేసింది కదా అంటే ఆ ఒక పాయింట్ ఆఫ్ లో నేను ఎఫెక్ట్ అవుతాను అని చెప్పేసి మార్కెట్ దూరంగా ఉండలేం కదా మోర్ వాల్టల్ మీన్స్ మోర్ మనీ అంతే అది మోర్ వల్ మీన్స్ మోర్ మనీ నీకు లెస్ మనీ కావాలా స్టేబుల్ లెస్కి వెళ్ళిపోయి బ్యాంక్ బ్యాంక్ డిపాజిట్ లో పెట్టండి ఎఫ్డి చేసుకుంటే ఎవడో లేదు ఎవడో లేదు పెట్టే లేదు ఓకే అందుకోని ఎడ్యుకేషన్ అంటే మీనింగ్ ఏంటి మోర్ రిటర్న్ తెచ్చుకోవటం ఆ వల్టల్ అర్థం చేసుకొని ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసుకోవటం ఎడ్యుకేషన్ మరి మీరు ఎడికట్ అవ్వకుండా మార్కెట్ ని బ్లెయిన్ చేయడం సుధవేస్ ఆ మార్కెట్ అలానే ఆపరేట్ అవుతుంది ఇప్పుడు కాదు దాని హిస్టరీ ఎప్పుడు అండి సిక్స్టీన్ హండ్రెడ్ టూ లో డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయింది నెదర్లాండ్స్ లో సిక్స్టీన్ హండ్రెడ్ టూ నుంచి ఇప్పుడు దాకా ఉంది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇంకా డెకెట్స్ పోతుంది అది ముందుకి అంటే ఇంకో కంపారిజన్ ఎలా ఉంటది అంటే తొక్కలే మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ఇంతేనా వచ్చేది రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటే మాకు థర్టీ వచ్చింది ఫార్టీ వచ్చింది లేదంటే గోల్డ్ లో పెట్టుకుంటే ఇలా అంటే పర్వాలేదు ఎక్కువైపోతుంది డిఫరెంట్ అసెట్ క్లాసెస్ నేను ఏంటంటే మీరు ఏ సెక్టర్ని పెట్టండి మీరు ఫీల్ అయ్యి డబ్బులు మనీ మీకు చేసుకుంటే చాలు ఫైనాన్స్ పెట్టడం తెచ్చుకుంటే చాలు స్టాక్ మార్కెట్లో పెట్టాలని రూల్ ఏం లేదు ఎక్కడైనా సరే కొంచెం కొంచెం డబ్బుతోటి ఎమోషన్స్ లెస్ తోటి ఒక ప్లానింగ్ తోటి డబ్బులు దంపించుకుంటే చాలు మీరు ఎక్కడైనా దంపించుకోండి రిలేషన్ లో మీకు పర్వాలేదు స్టాక్ మార్కెట్ లో ఎక్కడైనా పెట్టుకోండి మీరు ఎండ్ ఆఫ్ దే ఫైనా పెట్టడం తెచ్చుకుంటే చాలు ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ అదే కదా ఎగ్జాక్ట్ స్టాక్ మార్కెట్ లో పెట్టండి ఫ్యూచర్స్ లో పెట్టండి ఆప్షన్స్ లో పెట్టండి మ్యూచువల్ ఫండ్ ఇది అవగాహన పెంచుకోండి ఎక్కడైతే మీకు కంఫర్ట్ ఫీల్ అవుతారో అక్కడే పెట్టండి బట్ ఎండ్ ఆఫ్ డే ఫైనాన్స్ పెట్టడం తెచ్చుకోండి మీరు చేయండి ఒక అప్డేట్ ఇవ్వడం వరకే కాబట్టి మీకు ఏది కంఫర్ట్ గా ఉంటే పర్వాలేదు బట్ ఎలాంటి సరే మనీ మేక్ చేయడం ఇంపార్టెంట్ బట్ మ్యూచువల్ ఫండ్స్ ఈజియస్ట్ టు మేక్ ద మనీ అనమాట ఎందుకంటే మంత్లీ వంద రూపాయలు కూడా పెట్టొచ్చు వేరే అసెట్లో పెట్టలేవు కదా ఎప్పగంటే విత్డ్రా చేసుకోవచ్చు వేరే దాంట్లో చేయలేవు అందుకని ఏ అసెట్ ఉండాల్సిన అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ దానికి దానికి ఉన్నాయి టెక్నాలజీ మరిన ఈ రోజుల్లో ఫోర్ జీ టెక్నాలజీ చేతుల్లోకి వచ్చిన ఈ రోజుల్లో ఆన్లైన్ లో బై చేయటం సెల్ చేయటం ఈ ఎకానమీ గ్రోత్ లో పార్టిసిపేట్ చేయడం చాలా ఈజీ అనమాట అందుకని ఇది మోర్ పీపుల్ కి ఇది ఏరియా కంపేర్ టు రిమైనింగ్ ఎసెట్ కాబట్టి మార్కెట్ లో వాలిటీ వచ్చిందంటే అప్పుడు మోర్ డిస్కౌంట్ వస్తాయి కాబట్టి కొంటానికి రెడీగా ఉండదు తప్ప అది డ్రాబ్యాక్లా చేసుకుని దూరంగా ఉండి వెల్త్ క్రియేషన్ చేయకుండా ఉండం మాకండి ఓకే సో మనం చూస్తూనే ఉన్నాం డేటా ఎవ్రీ ఇయర్ మ్యూచువల్ ఫండ్ పెరుగుతూనే ఉంది ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఎస్ఐపీ అకౌంట్ ఉంది ఇండియాలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అంటే లండన్ జనాభా కానీ మొత్తం ఎక్కువ యూరోప్ కంటే ఎక్కువ ఇది ఫ్రెంచ్ జనాభా కంటే ఎక్కువ జర్మనీ జనాభా కన్నా ఎక్కువ ఇండియాలో మ్యూచువల్ ఫండ్ లో పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు అందుకని ముందు ముందుకుంటే ఇంకా తిరుగుతున్నా తగ్గేదేం లేదండి అది ఇప్పుడు టోటల్ మ్యూచువల్ ఫండ్ సైజు యాభై లక్షల కోట్లు అండి విత్ ఇన్ ద ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ కల్లా ఇది మొత్తం లక్ష లక్ష కోట్లకి అవుతుంది యాభై లక్షలు కాదు వంద లక్షల కోట్లు అవుతుంది ఓకే ఎందుకంటే మోర్ పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది ఎందుకంటే ఆ నెంబర్ చూడండి వేరే ఎసెప్ క్లాస్తో కంపేర్ చేయండి మీరు వన్ ఇయర్స్తో కంపేర్ చేసినా త్రీ ఇయర్తో కంపేర్ చేసినా ఫైవ్ ఇయర్స్తో కంపేర్ చేసినా ఎలా చూసినా సరే ఈక్విటీ అనేది మోర్ రిటర్న్స్ కంపేర్ టు ఎనీ అదర్ ఎస్సెట్ క్లాస్ ఎక్కువ మందికి అర్థమయ్యే కొద్దీ ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు ఎక్కువ మంది మేక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే డీల్ చేస్తారు కాబట్టి మనకి ఈజీ అనిపిస్తుంది అవును వల్టెల్టీ ఉంటుంది వల్టెల్టీ ఉంది కాబట్టి మనకి క్రీడెన్స్ వస్తున్నాయి అది గమనించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి